हेलो एव्रीवन, वेलकम टू माय चैनल। రెండు తెలుగు రాష్ట్రాలను జోరుగా కురుస్తున్నటువంటి వర్షాలు బంగాళాఖాతంలో బలపడిన ఉత్తర దక్షిణ ఉపరితల ఆవర్తనం. రానున్న 2-3 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి? ప్రస్తుతానికి వర్షం కురుస్తున్నటువంటి జిల్లాల్లో ఇంకా 8 రోజుల పాటు ఇలాగే వానలు ఉంటాయి. ఈ వివరాలన్నీ ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో గనక వెళ్ళినట్లయితే ఈ రోజు రాత్రికి వర్షాలు పడే జిల్లాలు అంటే ఉత్తరాంధ్ర జిల్లాలు. ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లాలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం రాత్రికి భారీ వర్షాలు నమోదవుతాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉత్తర దక్షిణ ఉపరితల ఆవర్తనం అనేది బలపడి ఒరిస్సా మీదుగా ఉత్తరాంధ్ర జిల్లాలకి అత్యధిక ప్రభావాన్ని చూపిస్తుందని, ఈ రానున్న 3 రోజుల్లో మరింత అధికమవుతాయని వర్షాలు తూర్పు అలాగే పశ్చిమ గోదావరిలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఈ రోజు నుంచి రాయలసీమ జిల్లాలకు కూడా వర్షాలు భారీగానే మొదలవుతాయి. ఈ రోజు రాత్రికి దాదాపుగా కర్నూలు, అనంతపూర్లోని అన్ని చోట్ల వర్షాలు కురుస్తాయి. కడప అలాగే చిత్తూరు జిల్లాల్లో రేపు ఉదయం నుంచి వర్షాలు మొదలవుతాయి. కర్ణాటక నుంచి తేమగాలు రాయలసీమకులో నేరుగా ప్రవేశించడం వల్ల ఈ వర్షాలు కురుస్తాయి. ఇక తెలంగాణ విషయంకి వచ్చినట్లయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు మరింత అధికమవుతాయి. కాజీపేట, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, గద్వాల్, సూర్యాపేట ఈ రోజు రాత్రికి ఒక మోస్తరు వర్షాలు ఉంటాయి. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్.